మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మంజూరైంది దాదాపు డెబ్బై ఆరు రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు ఏసీకి సంబంధించిన అవినీతి కుంభకోణం జరిగింది అనే ఆరోపణల నేపథ్యంలో రిమోండ్ రిమాండ్కి తరలించడం జరిగింది అయితే గతంలో ఒక రెండుసార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసిన విఫలమయ్యాయి ఎట్టకేలకు ఫైనల్గా ఆయనకి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు జూన్ పన్నెండవ తేదీన అరెస్ట్ అయ్యారు గత కొన్ని కొన్ని రోజులుగా అచ్చెన్నాయుడు గారు జైలు జీవితాన్ని గడుపుతూ వచ్చారు ఎట్టకేలకు హేపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది అయితే ఇప్పుడు తాజాగా ఆయన కొన్న షరతుల ప్రకారం కోర్టు విధించిన షరతుల ప్రకారం దేశం విడిచి వెళ్ళకూడదు అలాగే సెల్ఫ్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి అనేది న్యాయస్థానం ఒక సూచన కూడా చేసింది ఆరోగ్యం ప్రస్తుతం బాలేదు కాబట్టి అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఆయనకి రికవరీ అయ్యేదాకా క్యూర్ అయ్యేదాకా ఖచ్చితంగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలి అచ్చెన్నాయుడు గారు అనేది ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం రమేష్ ఆసుపత్రి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించి మొన్నటి వరకు చికిత్స చేయించింది ఇదే తరుణంలో ఆయనకి కరోనా సోకన సోకిన నేపథ్యంలో కొద్ది రోజులుగా కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం డెబ్బై ఆరు రోజులు పాటు రిమాండ్లో ఉన్నారు అయితే బెయిల్ కోసం గతంలో రెండుసార్లు ప్రయత్నం చేసిన రాలేదు ఈఎస్ఐ కుంభకోణంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని జూన్ పన్నెండవ తేదీన ఆయన స్వగ్రామం అయిన నిమ్మా నిమ్మాడలో ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు తర్వాత గుంటూరు తరలించడం ఏసీపీ కోర్టులో హాజరుపరచడం ఇవన్నీ తెలిసిందే అయితే అప్పటికే ఆయన సర్జరీ చేయించుకున్న కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు గారిని ఆసుపత్రిలోనే చేర్చేందుకు కోర్టు అప్పట్లోనే అనుమతిచ్చింది ఆ తర్వాత ఏసీబీ అధికారులు కూడా ఆయన్ని ఆసుపత్రిలోనే విచారించారు అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారితో సహా పన్నెండు మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు మొత్తం పంతొమ్మిది మంది మీద కేసు నమోదు చేశారు అయితే ఈ బెయిల్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు ఎందుకంటే చాలా వస్తువు జగ ఈ బెయిల్ వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే మళ్ళీ ఆయన ఆసుపత్రికి వెళ్ళడం ఆసుపత్రిలో చేరడం అంటే బెయిల్ వచ్చినా సరే ఇప్పుడు ఆయన కొద్ది రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని తర్వాత ఆయన తన స్వగ్రామం వెళ్ళిపోయి హోమ్ క్వారంటైన్లోనే ఉండాలి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు అనే షరతులు కూడా ఉన్నాయి తర్వాత క్రమంగా ఈ షరతులకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి తర్వాత ఏంటి అనేది కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే ఇప్పటికే మొన్న మధ్యన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం అరెస్ట్ అయిన వెంటనే మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళడం కుల రవీంద్ర గారు కూడా బెయిల్ మించి బయటకు వచ్చారు ఈ నేపథ్యంలో ఇంకా బెయిల్ అచ్చెన్నాయుడు గారికి వస్తుందో అని అనుకున్నారు ఎట్టకేలకు బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు ఒక రకంగా ఇది బెయిల్ తీసుకురా వచ్చే విషయంలో చాలా ప్రయత్నాలే చేసింది తెలుగుదేశం పార్టీ సక్సెస్ కాలేదు అని అనుకుంటున్న టైంలో ఈ బెయిల్ రావడం అనేది కాస్తంత ఊరటనిచ్చింది తెలుగుదేశం పార్టీ నేతలకు అయితే ఇక మీదట రాజకీయాలు ఎలా ఉండబోతాయి అచ్చెన్నాయుడు గారు విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి ఈ కేసు విచారణ ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్